కరోనా వైరస్ వల్ల విధించిన లాక్డౌన్ తర్వాత రైల్వే శాఖ దేశంలోని ప్రధాన మార్గాల్లో 230 రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ తర్వాత నుంచి విడతల వారీగా రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నారు. గత మే 12 నుంచి 30 రాజధాని రైళ్లను, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను పునఃప్రారంభించారు. ఇక సెప్టెంబర్ 12 నుంచి శనివారం నుంచి దేశవ్యాప్తంగా మరొక 80 రైళ్లు నడవనున్నాయండి. అవును, రైల్వే శాఖ ప్రకటించిన ఈ 80 రైళ్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్తున్నాయి. వాటి వివరాలను పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైల్ నెంబర్ 07007 సికింద్రాబాద్ నుంచి బీహార్ లోని దర్భంగా వెళ్లనుంది. ఆ రైలు మంగళ శనివారాల్లో మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు గురువారం శుక్రవారం నడుస్తుంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని పర్భానీకి నడిచే ప్యాసింజర్ రైలు నెంబర్ 07563 రోజు నడుస్తుంది. ఇది ప్రతి స్టేషన్ లోనూ ఆగుతుంది. నాంపరి రైల్వే స్టేషన్ నుంచి ఇది మొదలవుతుంది. ఇక ఏపీ మీదుగా రైల్ నెంబర్ 02663 హౌరా నుంచి తిరుచునాపల్లికి గురువు శనివారాల్లో ఉంటుంది. రైల్ నెంబర్ 02664 తిరుచునాపల్లి నుంచి హౌరాకు మంగళ శుక్రవారాలు నడుస్తాయి. ఈ రైళ్లు విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్ లో ఆగుతాయి. బెంగళూరు నుంచి గౌహతి రైలు అందుబాటులో ఉంటుంది. ఇది బుధ గురు శుక్రవారాల్లో నడుస్తుంది. అలాగే బెంగళూరుకు సోమవారం, మంగళవారం, ఆదివారం నడుస్తాయి. ఇక ఛత్తీస్గఢ్ నుంచి విశాఖపట్నానికి నడిచే రైలు నెంబర్ 08517 ఈ ఎక్స్ప్రెస్ రోజు సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు ప్రారంభమవుతుంది. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న రైళ్లు ఉన్నాయి, చెన్నై నుంచి బీహార్కు. ఇలాగా ఈ చెన్నై నుంచి న్యూఢిల్లీకి వెళ్లే రైలు ఏపీలోని విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్ లో ఆగుతుందన్నమాట. ఇక ఒడిశాలోని కర్ధా రోడ్ జంక్షన్ నుంచి గుజరాత్ లోని ఓఖాకు రైల్ నెంబర్ 08401 ప్రతి ఆదివారం ఉంటుందండి. అది కూడా 2 గంటలకు. సో దయచేసి ఇది గమనించండి, 80 రైళ్ళు అంటే మాటలు కాదు. ఎవరైనా సరే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.